హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్లో ఉన్న 7 కంటెస్టెంట్స్కి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్లో ఫ్యామిలీ వీక్ జరుగుతూ ఉంది. నిన్న 2 ఫ్యామిలీస్నే మనకి ఎపిసోడ్లో చూపించారు, కానీ 3 ఫ్యామిలీస్ ఎంటర్ అయిపోయాయి మనం చెప్పినట్టే. ఇక ఈరోజైతే శ్రీసత్య ఫ్యామిలీతో పాటు శ్రీహాన్ ఫ్యామిలీ కూడా రాబోతుంది. అయితే శ్రీసత్య లక్కనే చెప్పాలి, ఎందుకంటే తన మదర్ రావడంతో ఒక మంచి డాటర్గా ఒక మంచి ఎపిసోడ్ అయితే ఈరోజు శ్రీసత్యకి రాబోతుంది. కాబట్టి తనకి మంచి ఓట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక శ్రీహాన్కి అయితే సిరి రాబోతుంది, కాబట్టి సిరి ఒక సర్ప్రైజ్తో రాబోతుందట. సో శ్రీహాన్ కూడా ఒక మంచి ఎపిసోడ్ ఈరోజు రాబోతుంది. సో తన ఓటింగ్ గ్రాఫ్ కూడా పెరగబోతుంది. ఇక ఆపరేషన్ రోహిత్ అంటే ఏంటో ఈ వీడియోలో చివరిలో చూసేద్దాం. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇనాయ టాప్ 1 ప్లేస్లో ఉండగా శ్రీహాన్ టాప్ 2 ప్లేస్లో, అలాగే టాప్ 3లో రోహిత్ ఉన్నాడు. నెక్స్ట్ 4th ప్లేస్లో అయితే కొన్ని పోల్స్లో శ్రీసత్య, కొన్ని పోల్స్లో ఆదిరెడ్డి వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉండగా 5th ప్లేస్లో రాజు ఉన్నాడు. 6th ప్లేస్లో కూడా ఆదిరెడ్డి శ్రీసత్య వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉండగా 7th ప్లేస్ లో అయితే ఫైమా ఉంది. ఇక ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయిపోతుంది. శ్రీసత్యాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రేక్షకులు ఆపరేషన్ శ్రీసత్య అని ఎలా స్టార్ట్ చేశారో, అలాగే ఈ వీక్ అయితే ఆపరేషన్ రోహిత్ ని బిగ్ బాస్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకనంటే 2 డేస్ నుంచి కూడా ఓటింగ్ లైన్స్ రోహిత్ కి కలవడం లేదట. అలాగే మెయిన్ ఎపిసోడ్స్ లో అయితే రోహిత్ సీన్స్ అసలు ఎక్కడ చూపించడం లేదు. సో దీని కారణంగా బిగ్ బాస్ ఉద్దేశము రోహిత్ ని ఎలిమినేట్ చేయడమే అని అనిపిస్తూ ఉంది. సో దీనిపై మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.